हेलो अंडी अंदर की नमस्कार वीडियो गवद पिल्ललु एला वस्ताई वच्चिनप्पुडु एम चेयाली चिकित्सा मार्गाल गुरिंचि अयिते तेलुसुकुंदामु ना चानल नी मोदटिसारिगा चूस्तुन्नट्लयिते सब्स्क्राइब चेसुकोंडि पक्कने उन्न बेल अयिते कोट्टेयंडि मुंदुगा गवद पिल्ललु अनेवि रुग्मत पिल्ललकु संभविंचे ఒక సాధారణమైన వైరల్ అంటువ్యాధి చెవుల కింద ముఖానికి ఇరువైపులా ఉన్న గవదల భాగంలోని గవద పిల్లలు కనిపిస్తుంటాయి 5 ఏళ్ల నుంచి 15 ఏళ్ల వయసు మధ్య ఉన్న పిల్లలకు ఈ వ్యాధి బారిన పడుతుంటారు ఈ గవద పిల్లల్ని మంప్స్ అనే అంటారు మంప్స్ గవద రావడానికి ప్రధాన కారణాలు గవద పిల్లలు వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల వస్తాయి ఇది శరీరంలోని అనేక భాగాలకు తేలికగా వ్యాపించి హాని కలిగిస్తాయి కానీ ఇది ముఖ్యంగా చెవి గవద మధ్యలో బుగ్గకు వెనుక వైపున ఉండే లాలాజలాలను స్రవించే గ్రంథిపై ప్రభావాన్ని చూపుతాయి లాలాజలాలను స్రవించే గ్రంథి నొప్పి వాపులు గవద పిల్లలకు కారణాలు గవద పిల్లలు సోకిన పిల్లలను స్కూల్కి పంపకుండా ఇంట్లో ఏకాంతంగా ఉంచాలని నిపుణులు సూచిస్తున్నారు గవద పిల్లలకు ప్రధాన కారణం వైరస్ మన నోటి నుంచి వచ్చే తడి తుంపరలు తుమ్ములు లేదా దగ్గు ఒక వ్యక్తి నుండి ఇంకో వ్యక్తికి తేలికగా అంటుకుంటుంది వైరస్ అంటిన 14 నుండి 18 రోజుల తర్వాత సాధారణంగా ఈ లక్షణాలు కనిపిస్తాయి మంప్స్ లక్షణాలు వీటి లక్షణాలు చాలా తక్కువ లక్షణాలు కనిపిస్తాయి దీనితో పాటు జ్వరం తలనొప్పి ఆకలి వేయకపోవడం నీరసం నమిలేటప్పుడు నొప్పి లేదా బుగ్గలు ఉబ్బడం వంటి కొన్ని లక్షణాలు కనిపిస్తాయి చెవికి ముందు భాగంలో కనిపించే దవడ వాపు వల్ల ఒక చిన్న పరీక్ష ద్వారా గవద పిల్లలను నిర్ధారించవచ్చు కల్చర్స్ లేదా ఒక రక్త పరీక్ష చేస్తారు ఇది కూడా రోగాన్ని నిర్ధారిస్తుంది గవద పిల్లలకు వ్యతిరేకంగా రక్తంలో యాంటీబాడీస్ ఉండటం వల్ల వైరస్ తేలికగా వైరల్ ఇన్ఫెక్షన్ అని నిర్ధారిస్తుంది సాధారణంగా గవద పిల్లలనేవి చలికాలంలో వస్తుంటాయి నవంబర్ నుంచి ఫిబ్రవరి మధ్య ఇవి కనిపిస్తూ ఉంటాయి గవద పిల్లలకు చికిత్స వాటి కోసం మనం ఏం చేయాలంటే గవద పిల్లలు వైరల్ ఇన్ఫెక్షన్ అయినప్పటికీ యాంటీబయాటిక్స్ తో వీటిని చికిత్స సాధ్యం కాదు ఇవి 2 వారాల వాటంతట అవే తేలిగ్గా నయమవుతాయి ఇబ్రూఫెన్ లేదా పారాసెటమాల్ వంటి పెయిన్ కిల్లర్స్లను వాడొచ్చు వాపు ఉన్న ప్రదేశంలో కోల్డ్ ప్యాక్స్ కూడా యూజ్ అవుతాయి వాపు ఉన్న ప్రదేశంలో బెల్డోనా ప్లాస్టర్స్ ఉంచడం వల్ల వాపు అయితే తగ్గుతుంది ఇవి మెడికల్ షాప్స్లో ఆ పేరు పెట్టి చెప్తే బెల్డోనా ప్లాస్టర్స్ అని అడిగితే ఈ గవద పిల్లలకు సంబంధించిన ప్లాస్టర్ని అయితే వాళ్ళు ఇస్తారు చల్లని గుడ్డను కూడా ఆ ప్రదేశంలో పెట్టొచ్చు ఎక్కువసేపు నమలకుండా తినే ఆహారం తీసుకోవడం పండ్ల రసాలు ఎక్కువ తీసుకోవడం పులుపు పండ్లు తీసుకోకపోవడం మంచిది వంటింటి వైద్యాలు పేషెంట్కు వ్యాపించిన రోగాన్ని నయం చేస్తాయి నివారణ చర్యలు MMR వ్యాక్సినేషన్ సురక్షితమైన గవద పిల్లల నివారణకు అత్యంత ప్రభావితం చేసే విధానము ఈ వ్యాక్సినేషన్ ముందుగా ఇవ్వకపోతే సాధారణంగా 12 నుండి 15 సంవత్సరాల వయసు వారికి 2వది 4 నుండి 6 సంవత్సరాల వయసు వారికి లేదా 11 నుండి 12 సంవత్సరాల వయసు వారికి MMR 2 డోసులు ఇవ్వాలి గవద పిల్లలను సులభమైన మార్గాల ద్వారా ఇలా నివారించుకోవచ్చు మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్